फ्रेंड्स वेलकम टू माय चैनल माय नेम इज सुनील कुमार ఈరోజు నేను మీకు మెయిన్ బోర్డుని ఎలా ఫిక్స్ చేయాలనేది చెప్పబోతున్నాను. నార్మల్గా మెయిన్ బోర్డులో ఎన్ని కేబుల్స్ ఉంటాయి, ఏ ఏ బ్రేకర్స్ పెడతామో, ఏ ఐటమ్ పెడతామో, దానికి ఎలా మెయిన్ సప్లై అవుతుంది, కనెక్షన్ ఎలా తీసుకోవాలి అనేది అన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ చూడండి, ఇదే టీవీ అనమాట. ఇందులో అన్ని రకాలుగా కేబుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్కి కానీ, ఏసీకి కానీ, రూమింగ్ కానీ, లైటింగ్ కానీ, దేనికైనా ఇందులో నుంచి అప్లయన్సెస్కి అన్నిటికీ పవర్ అయినా సప్లై అవుతుంది. స్విచ్ బోర్డ్ వరకే మాత్రమే. ఇక్కడ నుంచి మనకు ఇవి మెయిన్గా మీటర్ నుంచి వచ్చే కేబుల్స్ అనమాట. నా దగ్గర అప్పుడు కలర్ కోడింగ్ వైర్ లేకపోవడం వల్ల రెండు రెడ్ కలర్ వేసుకున్నాను అండ్ ప్లాస్టింగ్ వేసుకున్నాను, మార్కింగ్ వేసుకున్నాను. ఇది న్యూట్రల్, ఇది ఫేజ్ లాగా. ఈ కేబుల్స్ అనేవి నార్మల్గా ఏంటనే చూద్దాము. రెడ్ కలర్ అవన్నీ ఫేజ్, బ్లాక్ కలర్ అవన్నీ న్యూట్రల్, గ్రీన్ కలర్ అన్నీ ఎర్తింగ్ అండ్ ఈ బ్లూ కలర్ కనబడుతుంది చూసారా. నార్మల్గా నేను ఇన్వర్టర్ కోసం యూజ్ చేస్తున్నాను ప్రజెంట్గా. ఈ బ్లూ కలర్ కానీ, గ్రే హ్యాష్ కలర్, బూడిద కలర్ వైర్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్వర్టర్కి సపరేట్గా వైర్ కోడింగ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇందులో కూడా గేజెస్ ఉంటాయి అన్నమాట. గేజెస్ని బట్టి కూడా మనం డివైడ్ చేయాలి. నార్మల్గా ఏసీకి ఒక గేజ్ ఉంటుంది, గీజర్కి ఒక గేజ్ ఉంటుంది, తర్వాత రూమ్ సర్క్యూట్కి ఒక గేజ్ ఉంటుంది, లైటింగ్కి ఒక గేజ్ ఉంటుంది, టీవీకి కానీ ఇలా ఫ్రిడ్జ్ కానీ ఇలా సపరేట్గా ఒక గేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ఏసీకి 2.5 గేజ్, 2.5 వైర్ అన్నమాట. ఇది గీజర్కి కూడా 2.5. ఎర్త్ ఏమంటారు, లైటింగ్కి కానీ, తర్వాత ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ వచ్చేసరికి ఇలాంటి సన్నం కేబుల్ 1.5 అనేది వాడతాం అన్నమాట. ఇలా గేజ్ బట్టి డివైడ్ చేస్తే ఇందులో నుంచి మనం వెళ్ళే పవర్ అవి అప్లయన్సెస్ లోడ్ తీసుకునేవి కరెక్ట్గా తీసుకుంటాయి. సో ఇది వైరింగ్ దాని కోడ్కి సంబంధించిన విషయాలు అన్నమాట. ఇందులో మెయిన్ బోర్డ్ బ్రేకర్స్ ఎలా ఫిక్స్ చేద్దామని చూద్దాం. ఇది 10 ఆంప్స్ బ్రేకర్ లేదంటే ఎంసీబీ అంటాము. దీని కెపాసిటీ వచ్చేసి 10 ఆంప్స్. లైటింగ్ నడిపించుకోవచ్చు, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కూడా నడిపించుకోవచ్చు దీనిపైన. ఓకే, నెక్స్ట్ 16 ఆంప్స్ బ్రేకర్. ఈ 16 ఆంప్స్ బ్రేకర్తో గీజర్, ఏసీ లేదంటే ఇంకేదైనా పెద్ద హెవీ లోడ్ వస్తువులు వాడుకోవచ్చు. ఈ 20 ఆంప్స్ బ్రేకర్ ఏసీకి 2 టన్ ఏసీలు వాడచ్చు. కొంతమంది హెవీ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి, ఇంకా హెవీ ఐటమ్స్ వాడుకోవచ్చు. బ్లోయర్స్ కానీ, కంప్రెషర్స్ కానీ వాడే వాళ్ళు ఈ 20 ఆంప్స్ బ్రేకర్ని యూజ్ చేస్తారు. ఇవన్నీ జస్ట్ పవర్ సప్లై చేస్తాయి మాత్రమే. మెయిన్ నుంచి వెళ్ళి వేరే వేరే స్విచ్ బోర్డులకి లేదంటే వేరే వేరే అప్లయన్సెస్కి పవర్ అనేది సప్లై చేస్తాయి. ఈ సప్లైని బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైనా కానీ ఫేజ్ న్యూట్రల్ రెండు టచ్ అయితే బ్రేకర్ అనేది ఇలా ట్రిప్ అయిపోద్ది. మళ్ళీ మనం ఇలా పైకి అనుకుంటే పవర్ అనేది సప్లై యథావిధిగా అవుతుంది. ఈ బ్రేకర్ పెట్టడం వల్ల ఏంటి అంటే అప్లయన్సెస్ అనేవి కాలిపోకుండా, ఎట్లాంటి పాడవకుండా, డ్యామేజ్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఇవి మూడు జస్ట్ స్విచ్ బోర్డ్స్కి మాత్రమే పవర్ సప్లై చేసేటి, లేదంటే అప్లయన్సెస్ మాత్రమే సప్లై చేసేటి. వీటి పవర్ సప్లై కావాలంటే ఐసోలేటర్ 40 ఆంప్స్, 2 పోల్ ఐసోలేటర్. అంటే నార్మల్గా మన ఇంట్లో వాడేది సింగిల్ ఫేజ్ మీటర్ కాబట్టి సింగిల్ ఫేజ్ మీటర్కి 2 పోల్స్ ఉంటాయి, ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్. ఈ ఫేజ్ న్యూట్రల్ అనేది ఎటైనా డివైడ్ చేసుకోవచ్చు మీరు, 2 పోల్స్లో ఎటైనా పెట్టుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. ఇందులో నుంచి ఈ బ్రేకర్స్కి పవర్ అనేది సప్లై చేస్తాం. ఇది మెయిన్ బోర్డ్లో ఎలా ఫిక్స్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ఈ బ్రేకర్స్ అనేవి పెద్ద ఫిక్సింగ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి పైన లాక్ ఉందిగా ఇలా కింద పోతే ఫిక్స్ అయిపోతాయి రాదు కదా. ఇది చూడండి, అట్లా కిందికి వస్తుంది. దీన్ని పైకి అనుకోవచ్చు, దీన్ని పైకి అనుకోవచ్చు, ఇలా పైకని, ఇలా పైకని ఇలా పెట్టి ఇది కిందకి, ఇది కిందకి అట్లా పెట్టచ్చు. అట్లా కాకుండా సింపుల్గా ఇలా పెట్టి ఇట్లా వచ్చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. చూడండి, ఐసోలేటర్ 40 ఆంప్స్ ఐసోలేటర్, 10 ఆంప్స్ బ్రేకర్స్, 16 ఆంప్స్ బ్రేకర్స్, 20 ఆంప్స్ బ్రేకర్స్. ఫస్ట్ కేబుల్ని ఇలా ఇటు అటు ప్లాస్టర్లు వేసుకొని డివైడ్ చేసుకోవాలి. ఫేజ్ ఫేజ్కి న్యూట్రల్ న్యూట్రల్, ఎర్త్ ఇన్వర్టర్లు అన్నీ డివైడ్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ కాంటాక్ట్ ఇచ్చేది న్యూట్రల్ని. ఈ మెయిన్ డీబీకి న్యూట్రల్ పాయింట్ అనేది ఇది, ఇక్కడ న్యూట్రల్ అనేది ఇచ్చుకోవాలి.
ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్కి ఇక్కడ నుంచే ఫేజ్ న్యూట్రల్ ఎర్త్ ఇన్వర్టర్ డివైడ్ అవుతూ ఉంటాయి. ఇలా సైడ్ నుంచి నీట్గా తీసుకొని ఇవి ఉన్నాయి కదా ఐదు వైర్లు, ఐదు వైర్లు న్యూట్రల్ పట్టి కాంటాక్ట్ కొట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా వైర్లు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా నా వైర్లు అని న్యూట్రల్ వైర్లు అని అన్నీ తీసుకొచ్చి న్యూట్రల్ పట్టుకే జాయింట్ కొట్టాలి. చూసారు కదా న్యూట్రల్ అనేది వైర్లను తీసుకొని మళ్ళీ ఇక్కడ న్యూట్రల్ పట్టికి అన్నిటికీ కాంటాక్ట్ ఇచ్చేసాను. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఎర్త్ ఇన్వర్టర్ పట్టీలు, ఎర్త్ ఇన్వర్టర్ వైర్లను కనెక్షన్ కోసుకోవాలి. సేమ్ ఇలాగే సైడ్కి తీసుకొని ఈ ప్యానల్ బోర్డ్కి ఎర్త్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, చూసారా ఎర్త్. ఇవి గ్రీన్ కలర్ వైర్లను మాత్రమే వీటికి తాకేలా పెట్టాలి. ఓకే, దీని కనెక్షన్లు అన్నీ అయిపోయాయి. ఎర్తింగ్ వైర్లు అనేటివి ప్రతి ఒక్క ఎర్త్ వైర్, ఇన్వర్టర్ వైర్ అనేది తీసుకొచ్చుకున్నాను. ఇన్వర్టర్ వైర్ని దేనికి కలపాను, వస్తానికి ఇన్వర్టర్ వాళ్ళు ఇప్పుడు ఓనర్స్ కనెక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఇన్వర్టర్ వైర్ని ఖాళీ జీన్ టెస్ట్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇన్వర్టర్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మెయిన్ ఇన్వర్టర్ వైర్ ఏదో చెక్ చేసుకొని ఇన్వర్టర్ అనేది కలపండి. ఇక ఈ మిగిలిన రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ రెడ్లు ఇవన్నీ స్విచ్ బోర్డ్కి సప్లై అయ్యే వైర్స్ అన్నమాట. ఇవి గేజ్ వైజ్ కానీ ఏ బ్రేకర్కి ఇవ్వాలన్నది చూసి ఫిక్స్ చేద్దాం. నార్మల్గా ఈ 2.5 వైర్ ఇది ఏసీకి వెళ్తుంది, ఏసీకి మినిమం 20 యాంప్స్ బ్రేకర్ ఉండేలా చూసుకోవాలి. 20 యాంప్స్ బ్రేకర్కి కనెక్షన్ ఇస్తున్నాను. అండ్ ఇది కూడా 2.5 వైర్, ఈ 2.5 వైర్ గీజర్ దగ్గరికి వెళ్ళింది, గీజర్కి కూడా 20 యాంప్స్ లేదంటే 16 యాంప్స్ ఉండేలా చూసుకోవాలి. 20 ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఇది వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిన 2.5 వైర్, వాషింగ్ మిషన్తో పాటు చిన్న లైటింగ్ వైర్ కూడా నడుస్తుంది కాబట్టి దీన్ని కూడా 20 యాంప్స్ బ్రేకర్ అనేది ఇస్తాను. ఇది కిచెన్కి వెళ్ళిన 2.5 వైర్, ఈ కిచెన్కి 16 యాంప్స్ ఎనఫ్, ఎందుకంటే మిక్సర్ కానీ గ్రైండర్ కానీ రైస్ కుక్కర్ కానీ అవన్నీ కానీ ఉంటాయి కాబట్టి మినిమం 16 యాంప్స్ పెట్టుకోవాలి. ఇలా అప్లయన్సెస్ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ఆ పొజిషన్ని చూసుకొని వైర్ లాగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు ఈ వైర్ అనేది ఎలా లాగాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ మిగిలిన ఈ రెండు బెడ్రూమ్లో కలిపి, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్కి లైటింగ్ పాయింట్, ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్కి లైటింగ్కి సంబంధించిన ఆఫ్ అన్నమాట, పవర్ సప్లై అన్నమాట. దీన్ని 16 యాంప్స్లో ఇచ్చుకోవచ్చు. ఈ వైపు కూడా బెడ్రూమ్కి సంబంధించిన 16 యాంప్స్లో ఇచ్చుకోవచ్చు. 16 అయినా వాడచ్చు లేదా 10 అయినా వాడచ్చు, అది మన ఇష్టము. అక్కడ యూజ్ చేస్తున్న ఐటమ్స్ అనేటి క్యాల్కులేట్ చేసుకొని బ్రేకర్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీకు హాల్కి అండ్ టీవీకి, హాల్కి 10 యాంప్స్ లేదా 16 యాంప్స్, ఇది వచ్చేసి టీవీకి మినిమం 10 యాంప్స్ అనేది సప్లై ఇవ్వాలి. టీవీకి ఎప్పుడైనా సపరేట్గా ఒక బ్రేకర్ ఉండేలా చూసుకోవాలి. కేబుల్ కూడా జాయింట్ అనేది ఇవ్వకూడదు, న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎల్ఈడి టీవీస్ అన్నీ బ్లింకింగ్ అవుతున్నాయి, న్యూట్రల్ అనేది సపోర్ట్ కరెక్ట్గా లేక ఏదైనా వేరే ఏదైనా స్విచ్ ఆన్ చేసినప్పుడు కానీ ఫ్యాన్ అనేది లోడ్ ఎక్కువ తీసుకున్న ఐటమ్స్ ఆన్ చేసినప్పుడు టీవీ 1 సెకండ్ ఆఫ్ అయిపోయి ఆన్ అవుతుంది. అలా బ్లింక్ అనేది లేకుండా ఉండాలంటే న్యూట్రల్ వైర్ సపరేట్గా తీసుకోవాలి, ఫేజ్ వైర్ సపరేట్గా తీసుకోవాలి. ఈ రెండు వైర్లు ఫేజ్ ఇది న్యూట్రల్, ఇది ఫేజ్ ఇది న్యూట్రల్, ఇవి ఐసోలేటర్కి మీటర్ నుంచి వచ్చే వైర్లు అన్నమాట. వీటిని ఐసోలేటర్కి కాంటాక్ట్ ఇవ్వాలి అండ్ ఇచ్చే ముందర జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
నేను ఇక్కడ ఫేజ్ ఇచ్చాను. ఈ ఐసోలేటర్కి ఈ రైట్ సైడ్లో ఉన్నవన్నీ బ్రేకర్స్ కాబట్టి ఇక్కడ నేను పవర్ ఇచ్చాను, ఇక్కడ న్యూట్రల్ ఇవ్వబోతున్నాను. మీటర్ నుంచి ఇక్కడ దాకా పవర్ వస్తుంది, ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇందులో నుంచి మిగిలిన బ్రేకర్స్కి కంట్రోల్ వెళ్ళాలి అంటే కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇది లూపింగ్ పట్టీ, ఆ కనెక్షన్ తీసేసుకోవచ్చు. ఇది ఐరన్ ప్లేట్, ఐరన్ కానీ కాపర్ కానీ ఉంటుంది కాబట్టి నేను ప్లాస్టర్ చేసేసుకుని ఇందుకు ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుంది. ప్లాస్టర్ చేసినంత వరకు మాత్రమే బ్రేకర్కి కంట్రోల్ అవ్వడం తాకుతూ ఉంటుంది అన్నమాట. మిగిలిన ఎక్స్ట్రాక్షన్ పార్ట్ మన చేతికి ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తగలకుండా ఉండడానికి, షాక్ కొట్టకుండా ఉండడానికి ప్లాస్టర్ చేసి పెట్టాను. ఇలా పెట్టేసుకొని స్క్రూ టైట్ చేసేసుకుంటే స్క్రూ టైట్ చేసి అన్ని బ్రేకర్స్కి స్క్రూ టైట్ చేసుకుంటే పవర్ అనేది ప్రతి ఒక్క బ్రేకర్కి సప్లై అవుతుంది. ఇదైతే మొత్తం ఇలా ప్రతి ఒక్క బ్రేకర్కి కంట్రోల్ అయ్యేలా ఇచ్చాను. ప్రస్తుతానికి నేను మెయిన్ అనేది ఆన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీటర్ నుంచి పవర్ అనేది ఆన్ అయింది. ఇలా నేను ఫేజ్ ఆన్ చేసుకోగానే ప్రతి ఒక్క బ్రేకర్కి కిందకి వస్తుంది. ఇక్కడ ఐసోలేటర్కి చూడండి, కింద పవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క బ్రేకర్కి ఇలా పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట. ఓన్లీ ఫేజ్ వర్క్ అయితే ఇచ్చాను. మెయిన్గా అసలు ఇవ్వాల్సింది న్యూట్రల్, ఇంకొకటి ఉంది. ఆ న్యూట్రల్ కాంట్రాక్ట్ అని ఇచ్చేస్తే మెయిన్ బోర్డ్ కనెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మెయిన్ బోర్డ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వీటి డోర్స్ ఫిక్స్ చేయడం. ఇది మెయిన్ బోర్డ్ యొక్క బేస్ ప్లేట్ అన్నమాట. ఫస్ట్ ఈ బేస్ ప్లేట్ని ఫిక్స్ చేయాలి. దీనికి ఇక్కడ 4 స్క్రూస్ అనేది ఉంటాయి, 4 స్క్రూలతో టైట్ చేసి పెట్టాలి. బేస్ ప్లేట్ ఫిక్స్ అయిన తర్వాత ఇది సేఫ్టీ ప్లేస్ అనమాట. ఇది పిల్లలు ఎవరైనా కానీ ఎవరు ఇందులో వేలు పెట్టకుండా టచ్ చేయకుండా ఉండడానికి సేఫ్టీ ప్లేట్ అనేది పెడతాం. ఇది మెయిన్ బోర్డ్ నిక్ చేసే విధానం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉంటాను. దీని మీద ఇంకేమైనా వీడియోస్లో మీకు కావాలనుకుంటే, ఇంకా పెద్ద ప్యానల్ బోర్డ్స్ నేను ఎలా సెట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే నాకు కూడా కామెంట్ చేయండి. మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా హ్యాష్ ట్యాగ్.